అంటే అప్పుడు విడి విభజిత ఆంధ్రాలో 22 అనుకుందాం, మొత్తం ఉమ్మడిలో 18 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అయితే 22% ఓట్లు కదా అప్పుడు చిరంజీవి. అందులో నుంచి మొన్న ఈయన క్యాప్చర్ చేయగలిగింది 6% మాత్రమే. ఓన్లీ 6% మాత్రమే. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా ఓన్ అది కూడా ఏంటి, ఈ 6 కూడా అందులో నుంచి రాకపోవడానికి అని అనడానికి లేదు. బీజేపీకి మినిమం ప్రతిసారి 3-4% ఉంటుంది, 3-5, 7-8 ఏది మామూలు రోజుల్లో 3. ఆ 3%లో 2 డైవర్ట్ అయింది గైటు పవన్కి, లే పవన్కే పడిందా జగన్కే పడిందా అన్నది పక్కన పెట్టండి. అలాగే కమ్యూనిస్టులకి మినిమం 2-3 ఉంటుంది, వాళ్ళు కూడా 1% ఇటు పడిపోయారుగా. అంటే వాళ్ళు కూడా ఈయనతో కలిసారుగా, కలిస్తే ఇవన్నీ కలిస్తే వచ్చినాయి. అంటే 22లో కమ్యూనిస్టులకు వచ్చే ఓటు, బీఎస్పీకి వచ్చే ఓటు పోని వాళ్ళకి విడప్పుడు ఉండేటువంటి 2% లెక్కేసుకున్నా వాళ్ళు 2-2-4, బీఎస్పీ 2 వేసుకుంటే 6, ఇక్కడ ఈయనకు వచ్చింది 6గా. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పార్టీ పెట్టిన 8 నెలలకే, పీఆర్పీ పెట్టిన 8 నెలలకే కాపు సామాజిక వర్గం అంతా ఆ పార్టీని ఓన్ చేసుకుంది. ఇక్కడ జనసేన పెట్టి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పుడు ఓన్ చేసుకుంటున్న పరిస్థితి అంటే చాలా గ్యాప్ వచ్చింది. అంటే అక్కడ డిఫరెన్స్ కూడా ఏమన్నా చూడాలా, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యత్యాసం ఏమన్నా చూడాలి, రాజకీయంగా ఓన్ చేసుకోలేకపోతున్నారా త్వరగా అనేది? అంటే అప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ వచ్చాడు మనోడు అనేటు, అది అందుకని తొందరగా అబ్జర్వ్ చేసుకున్నారు. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు, అవును వచ్చారు, కాంగ్రెస్ కూడా వచ్చారు కదా అయ్యింది. కానీ ఆయన పార్టీని ఎప్పుడైతే లీడ్ చేయలేకపోయారు, నష్టపోయారు వీళ్ళందరూ ఆర్థికంగా. అంటే పదవులు ఎవరికి వచ్చినాయి, చిరంజీవి గారికి అక్కడ వచ్చింది, ఆయన ముగ్గురు